రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఐటింగ్లైన్ కాలనీలోని తారక రామారావు నగర్, భాస్కర్ రావు నగర్ తదితర కాలనీలలో పర్యటించిన సోమారపు సత్యనారాయణకు స్థానిక ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని చెప్పారు. ఐటింగ్లైన్ కాలనీ ప్రజలకు తనకు ఒక మంచి అనుబంధం ఉందని, సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి స్థానికంగా అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పేలా మళ్లీ తనను గెలిపిస్తే రామగుండంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనంతరం మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమార్పు సత్యనారాయణకు మద్దతు తెలుపుతూ ఆయన టీం సభ్యునిగా చేరారు. సోమార్పు సత్యనారాయణ ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నాడు. చాలా రోజులుగా మేము ఎన్నికలకి ఈ రోజే వచ్చినాం, బట్ ర్యాలీ తీసుకుని డిసైడ్ చేసుకున్నాం, ర్యాలీ తీసుకున్నాం, కొంచెం రెండు మూడు చేసినాం, ఆ తర్వాత పండుగలు, మళ్ళీ పండుగలు అయిపోయినాయి. పండుగల మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదు కదా, పండుగలు అయిపోయినాయి మళ్ళీ మొదలు పెట్టినాం. మేము ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నాం, తర్వాత ఇండిపెండెంట్గా గెలుస్తానని కూడా పూర్తి నాకు అవకాశం నమ్మకం ఉంది. ఇంత పూర్వం ఒకసారి చూడొచ్చు మీరు, నేను మొదటిసారిగా ఇక్కడ జనరల్ కాన్స్టిట్యూన్స్ చేయడానికి అప్పుడు అన్ని పార్టీలు మీరు నాకు కావాలి నాకు కలిగిన చివరికి వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏమైనాయో నేను ఇండిపెండెంట్గా చేశాను. ఒకవైపు మహాకూటమి, ఒకవైపు పవర్ఫుల్ సిట్టింగ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి, ఒకవైపు చిరంజీవి, ఇటువంటి కట్టు పరిస్థితి లోపల కూడా నేను ఇండిపెండెంట్గా ఎన్నికైనాను. ఇక్కడ చాలామందికి అనుమానాలు ఉన్నాయి, ఇండిపెండెంట్ కనిపిస్తే ఎట్లా, ఏ పార్టీ గెలుస్తుందో ఎట్లా అని. ఇండిపెండెంట్ గెలిస్తే చాలా అవకాశం, ఏ పార్టీ ఉన్నా వాళ్ళు మనకు సమర్థిస్తే కలిసి పని చేద్దాం, లేకుంటే ఆపోజిషన్ నుండి గట్టిగా పోరాడు, ఆ రెండు అవకాశాలు ఉంటాయి మాకు. సో మీరు ఒకసారి చూడొచ్చు, పోయినసారి గెలిచినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాను, 30 పరిపెట్టింది తెలుగుదేశం పార్టీ, కౌంటింగ్ ఆపేసింది, ప్రమాణ స్వీకారం ఆపేసింది, అన్ని లీగల్గా ఫైట్ చేసి సాధించుకున్నాం, ప్రమాణ స్వీకారం చేసినాం. అదే చంద్రబాబు నాయుడు 2-3 నెలల తర్వాత సోమర సత్యన బెస్ట్ లీడర్ అని నాకు అన్ని రకాల సపోర్ట్ చేసింది. ఏ పని అడిగినా ఎప్పుడు పోయినా నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను పోతే నా తర్వాత ఎంపీలు వచ్చినా నాకు ఇంటర్వ్యూ మాట్లాడించి ఒకసారి మాట్లాడి, అంత గొప్పగా నాకు ఆదరణ ఇచ్చినాడు. ఆయనే మినీ మహానాడులో ఆయనే మాట్లాడు లైస్ మీద, ఈ రాష్ట్రంలో ఎవరన్నా స్మార్ట్ గవర్నమెంట్ నడుపుతున్నారంటే రామగుండంలో స్మార్ట్ గవర్నమెంట్ నడుపుతున్నాడు సత్యనారాయణ, మీరు ఎవరైనా స్టడీ చేయాలంటే రామగుండం నుంచి స్టడీ చేయాలని చెప్పాడు. అటువంటి పేరు తెచ్చుకున్నాను నేను, నా పార్టీ కాకుండా మళ్ళీ పనిచేసుకోవాలంటే నేను సెకండ్ టైం కాంటాక్ట్ చేస్తున్నాను, ఈ ఒక్కసారి లాస్ట్ కాంటాక్ట్ చేస్తున్నాను, మీరు నాకు ఓటిచ్చి సర్వీస్ చేసుకుంటారా లేకుంటే ప్రలోభాలకు రమ్ముతారా అనేది మీ మీద వదులుకుంటున్నాను. మీరు ఓటియండి, గెలుస్తాను, మీకు సేవ చేస్తాను. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్, లావణ్య, జాలి రాజమణి, కుసుమ, పిడుగు కృష్ణ, ప్రవీణ్, భిక్షపతి, వీరన్న, సురేష్, సునీల్, చంద్రశేఖర్, డేవిడ్, సూరి, కిషోర్ తదితరులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.